हेलो फ्रेंड्स, हाय, वेलकम बैक टू आवर चैनल। अरटिपंडु अनेदी मन आरोग्यानिके कादु मन चर्म सौंदर्यानिकी कूडा चाला बागा उपयोगपड़ुतुंदी। अयिते ई रोजु मनं ई वीडियोलो अरटिपंडुतो कोन्नि रकाल फेस पैक्स एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदाम। इप्पुडु अरटिपंडु पैक नि एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। दीनि कोसम मनं मुंदुगा मुखान्नि बागा कडिगी तर्वात एदैना क्लात् तो तुडुचुकोवाली। తర్వాత మనం బాగా పండిన అరటిపండు గుజ్జును మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి। ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మన ముఖంపైన ప్యాక్ లాగా రాసుకొని ఒక 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి। తర్వాత మనం గోరువెచ్చని వాటర్ తో శుభ్రం చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల మన చర్మం అనేది అందంగా మృదువుగా తయారవుతుంది। అలాగే ఇప్పుడు మనం అరటిపండు అలాగే తేనెను ఉపయోగించి ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం। దీని కోసం మనం ఒక సగం అరటిపండుకి ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ పేస్ట్ ని మన ముఖానికి మెడకు పట్టించి ఒక 15 నిమిషాలు అలాగే వదిలేయాలి। తర్వాత గోరువెచ్చని వాటర్ తో శుభ్రం చేసుకోవాలి। ఇలా వారానికి 2 సార్లు ఈ ప్యాక్ ని ఉపయోగిస్తే మీ ముఖ వర్చస్సు అనేది రెట్టింపు అవుతుంది। అలాగే ఇప్పుడు మనం మొటిమలకు చెక్ పెట్టే బనానా ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। దీని కోసం మనం అరటిపండు గుజ్జుకి 1 టేబుల్ స్పూన్ తేనె అలాగే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ని మన ముఖానికి రాసుకొని ఒక 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి। తర్వాత మనం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మన మొటిమలు మచ్చలు అనేవి మాయమైపోతాయి। అలాగే జిడ్డుగా ఉన్న చర్మానికి కూడా ఈ అరటిపండు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది। జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు। అయితే అలాంటి వాళ్ళు ఒక అరకప్పు అరటిపండు గుజ్జు అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలిపి మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ని మన ముఖంపైన అప్లై చేసుకుంటే మనకి మంచి ఫలితం అనేది కనబడుతుంది। అలాగే చాలా మంది ముఖంపైన ముడతలతో ఇబ్బంది పడుతూ ఉంటారు। అలాంటి వారికి కూడా అరటిపండు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది। చూసారు కదా ఫ్రెండ్స్, అరటికాయ మన చర్మ సౌందర్యానికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।